అధికారులే అసలు దొంగలు. రెవెన్యూ, మైన్స్, విజిలెన్స్, పోలీసులు అంతా దొందు దొందే. కాసులిస్తే ఏదైనా సాధ్యమే. ఇష్టారాజ్యంగా తరలిపోతున్న ఇసుక మట్టి అక్రమ రవాణా. ఫిర్యాదు చేసినా ఒకరు పట్టించుకోని వైను. కంచి చేను వేస్తుంది. ప్రభుత్వం ఆస్తులు కాపాడాల్సిన అధికారులే గడ్డి తింటూ అక్రమార్కులను కొమ్ము కడుతున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకొని దౌర్భాగ్య స్థితిలో అధికారులు కొట్టుమిట్లాడుతున్నారు. నాది కాదంటే నాది కాదంటూ ఒకరికొకరు తప్పించుకుంటూ అక్రమార్కులను అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని మారినా అధికారులు విధానాలు మాత్రం మారడం లేదు. గుమ్మం వద్దకే ఇసుకను అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్టహస్తంగా ప్రకటించిన ఆచరణలోకి మాత్రం ఎక్కడా అమలు కావడం లేదు. మెండపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక మట్టి రవాణాలపై ఈ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్ లో బుక్ చేసుకోండి. 72 గంటల్లో ఇసుక మీ ఇంటికి చేరుతుంది. గృహ నిర్మాణదారుల కోసం నేను ఇస్తున్న నిర్ణయం. ఇది రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన. ఈ ప్రకటనలో విన్న కొత్తలో ప్రజలు చంకలు బాదుకున్నారు. ఇక మనకి ఇసుక కష్టాలు తీరినట్లేనని ఆనందపడ్డారు. ఆర్డర్ చేసిన 72 గంటల్లో ఇంటికి చేరుతుందని సంబరపడ్డారు. కానీ ఇది నీటి మాటకి తెరడానికి ఎంతో సమయం పట్టలేదు. మీ సేవ సెంటర్ కి వెళ్లి సైట్ లో ఆర్డర్ చేసే లోపు ఇసుక నిల్వలు నిండుకున్నాయి. కేవలం 500 నుండి 1000 టన్నుల లోపు మాత్రమే ఇసుకను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచడంతో కేవలం 5 నిమిషాల్లో ఇసుక స్టాక్ అమ్ముడుపోతుంది. దీంతో ఉదయం 10 గంటలకి మీ సేవ సెంటర్లకు చేరుకుని క్యూ లైన్ లో వేచి చూస్తున్న ప్రజలకు భారంగా చేసేదేమీ లేక అసహనంతో అక్కడి నుండి వెళ్లవలసి వస్తుంది. ఇదంతా నాణానికి ఒకవైపు. ఇంకోవైపు చూసుకుంటే మీకు ఎంత ఇసుక కావాలంటే అంత ఇసుకను అందుబాటులో ఉంచుతామని, ఎన్ని లారీలు కావాలంటే అన్ని లారీలు ఇంటికి తీసుకొచ్చి అందచేస్తామని, రేటు మాత్రం భారీగా ఉంటుందని మెండపేట నియోజకవర్గం పరిధిలో కపిలేశ్వరం కోరిమిల్లి గ్రామానికి ఇసుక రేవుల్లో పాటు వీటిని సమీపంలో ఉన్న మరో 2 అక్రమ రేవుల్లో ఇష్టారాజ్యం ఇసుక దోపిడీ సాగుతుంది. పగటి సమయాల్లో ఏదో ఒక లారీ ఆర్డర్ను దగ్గరగా ఉంచుకుని దాని షాకుతో పదుల సంఖ్యలో లారీ ట్రిప్పులను ఇసుకను దోచుకుంటున్నారు. అదే రాత్రి అయితే ఇక ఏ గొడవ లేదు, ఆర్డర్లతో పని లేదు. ఎందుకంటే ఈ వేసే ప్రతి ట్రిప్పు అక్రమం కావడంతో అక్రమార్కులు పెద్ద ఎత్తున సొమ్ములు చేసుకుంటున్నారు. రాత్రి 6 గంటల తర్వాత ఎటువంటి ఎగుమతులు చేయకూడదని నిబంధనలు చెబుతున్నా అవేమీ పట్టించుకోవడం అక్రమార్కులకు 100,000 సంఖ్యలో లారీల నుండి ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. రెవెన్యూ, మైన్స్, విజిలెన్స్, పోలీసులందరికీ మామూలు వెళ్లిపోతున్నాయి. అధికారుల అవినీతి కారణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. వీటిని పర్యవేక్షించవలసిన బాధ్యత ఏ ఒక్కరికి తీసుకుపోవడంతో యథారాజా తదా ప్రజ అన్నట్లుగా సాగుతుంది. ఇదిలా ఉండడం మండపేట మండలం కేశవరంలో కొక్కకోలా ఫ్యాక్టరీ సమీపంలో అక్రమంగా గ్రావెల్ రవాణా సాగుతుంది. ఈ అక్రమ రవాణా వ్యవసాయాన్ని విజిలెన్స్, మైన్స్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా వారిని మీ చీమ కుట్టినట్లు కూడా అనిపించకపోవడం, అయితే వీటిని పర్యవేక్షించవలసిన బాధ్యత ఏ ఒక్కరికి తీసుకుపోవడంతో యథారాజా తదా ప్రజ అన్నట్లుగా సాగుతుంది. ఇదిలా ఉండగా మెండపేట మండలం కేశవరంలో కొక్కకోలా ఫ్యాక్టరీ సమీపంలో అక్రమంగా గ్రావెల్ రవాణా సాగుతుంది. అక్రమ రవాణా వ్యవహారాన్ని విజిలెన్స్, మైన్స్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా వారికి చీమ కుట్టినట్లు కూడా అనిపించకపోవడం శోచనీయమనే చెప్పాలి. పైగా అక్రమాలను వెనకేసుకొస్తూ ఓ అధికారి మాట్లాడడం వారి దయనీయ నీచ స్థితికి అర్థం పడుతుందని చెప్పుకోవచ్చు. దీనిపై ఫిర్యాదు చేద్దామని మండపేట తహసీల్దార్కు ఫోన్ చేసినా అక్కడి నుండి స్పందన లభించకపోవడం గమనార్థం. రాత్రి వేళల్లో సాగుతున్న ఇసుక మట్టి అక్రమ రవాణా నిరోధించే విధంగా స్థానికులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.